ఏపీలో నిరుద్యోగ అభివృద్ది పథకాన్ని కొత్త ఏడాది నుంచి అమలు చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని హామీలు అమల్లోకి రాగా నిరుద్యోగ అభివృద్దిని కూడా అమలు చేసేందుకు సిద్దమవుతోంది. రాష్టంలో ఎంతమంది నిరుద్యోగులున్నారు, ఏ ప్రాతిపదికన అభివృద్ది చెల్లించాలనే దానిపై లెక్కలు తీస్తోంది సర్కార్. ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీల్లో నిరుద్యోగ అభివృద్ది కూడా కీలకమైంది. ప్రభుత్వం ఏర్పడి 3.5 ఏళ్లవుతున్నా ఆ హామీ అమలు కాలేదు. ఎన్నికల హామీలపై ఫోకస్ చేసిన చంద్రబాబు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిరుద్యోగ అభివృద్దికి 500 కోట్లు కేటాయించారు. వీలైనంత త్వరగా పథకాన్ని పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేసినప్పటికీ అనేక కారణాలతో మధ్యలోనే రద్దు చేశాయి. దీంతో ప్రభుత్వం ముందస్తుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రంలోని నిరుద్యోగుల లెక్క తేల్చే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటి వరకు జిల్లాల వారీగా ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లలో 12 లక్షల మంది నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వే ఆధారంగానూ లెక్క తీస్తోంది. అయితే భృతి అమలుకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ పెట్టాలా లేక డిగ్రీ పెట్టాలా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. విదేశీ పర్యటన నుంచి ముఖ్యమంత్రి రాగానే నిరుద్యోగ భృతి విధి విధానాలు ఖరారు కానున్నాయి. ఇక ఎవరెవరికి ఎంతంత భృతి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నెలకు కనీసం 2,000 రూపాయలు భృతిగా చెల్లిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉంది. అయితే అన్ని రకాల విద్యార్హతలు ఉన్నవారికి ఒకే భృతి చెల్లించడం వల్ల విమర్శలు వస్తాయని భావిస్తోంది. ఇంటర్ చదివిన వారికి కనీసం 2,000, డిగ్రీ ఉన్నవారికి 2,500 చొప్పున భృతి ఇవ్వడం పైన పరిశీలన చేస్తోంది. నిరుద్యోగుల్ని ఊరికే కూర్చోబెట్టి డబ్బులివ్వకుండా వారిని ప్రభుత్వ సామాజిక స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయించాలనే ఆలోచన కూడా చేస్తోంది. నిరుద్యోగ భృతి కోరుకునేవారు ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నారా లేక ఎక్కడైనా పనిచేస్తున్నారా అనే దానిపైన తగిన సమాచారం తీసుకోనుంది సర్కార్. మొత్తానికి 3 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న హామీని త్వరలోనే పట్టాలెక్కించనుంది ఏపీ ప్రభుత్వం.